లైంగిక సమస్యలతో బాధపడే మగవాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అండి, మీరు లైంగిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆ సమస్యను ఎవరికి చెప్పుకోవడానికి సిగ్గుపడతారు? సిగ్గుపడడం వల్ల ఏమవుతుందంటే మీరు దాన్ని ఎవరికి చెప్పుకోకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాలో మీకు తెలియకుండా మీరు ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఎక్కువ రోజులు అయిపోయి ఆ ప్రాబ్లం ఇంకా ముదిరిపోయిన తర్వాత ఎక్కడో వెతుక్కొని హాస్పిటల్కి వస్తున్నారండి. మీకు ఏదైనా కడుపు నొప్పో లేదంటే కాలు నొప్పో వచ్చినప్పుడు వెంటనే ఎలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటారో, అలాగే లైంగిక సమస్య కూడా ఒక ఆరోగ్య సమస్యనే. సో లైంగిక సమస్య అనేది ఏదో ఇబ్బంది మనకు మాత్రమే వచ్చింది, ఇంకెవరికి రాదు, ఎవరికైనా చెప్తే సిగ్గుపడతారు, గేలి చేస్తారని అనుకుంటారండి. అలా ఏమీ లేదు, ఈ దీని గురించి ఎవరికి తెలియదు ఏం కాదు, అందరూ రోజు చేసేది అందరికి తెలిసిన విషయమే. మీరు అనుకుంటుంటారు అంతే, జనాలు ఏమైనా అనుకుంటారేమో సిగ్గుపట్టి ఎవరికి చెప్తిన అవతల వాళ్ళు గేలు చేస్తారేమో అని. ఒకవేళ మీకు అలా గేలు చేసారని అనిపిస్తే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కాదు అసలు. సో కాబట్టి మీరు ఎవరితోనైనా చెప్తేనే మీకు ఆ సలహా ఎవరైనా సలహా ఇవ్వడానికి వీలవుతుంది. కాబట్టి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, లైంగిక సమస్యలతో బాధపడే వాళ్ళు మొదటగా సిగ్గుపడవద్దు, వెంటనే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. అది మొదటిలోనే దాన్ని కరెక్ట్గా తెలుసుకుంటే ఆ సమస్య అనేది ఎందుకు వస్తుందో దాని నుంచి బయటపడతారు, లేకపోతే మీరు జీవితాంతం సఫర్ అవ్వాల్సి వస్తుంది.